ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన నేపథ్యంలో ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగే అవకాశం ఉందంటారా? రెడ్ బుక్ ఓపెన్ చేశారా? రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ జగనేనా అంటే ఏం చెప్తారు సార్? రెడ్ బుక్ అసలు నేను ఓపెన్ చేయలేదంటున్నాడు ఎవరు? లోకేష్ బాబు. ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఇవాళ చర్చ రెడ్ బుక్ మీద ఎక్కువ జరుగుతోంది, అనవసరపు చర్చ అదంతా కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం ఒకటే, రెండు వేరువేరు కాదు. ఆ రోజు లోకేష్ బాబు ఆయన పాదయాత్రలో అప్పటి పోలీస్, అప్పటి ప్రభుత్వం ఆయనకు అడుగడుగున ఆటంకాలు సృష్టించినప్పుడు ఫస్ట్ ఏ బుక్ చూపించాడు? రాజ్యాంగం. కుడి చేత్తో రాజ్యాంగం చూపించాడు. తనకి అసెంబ్లీ అయ్యే హక్కు అంబేద్కర్ ఇచ్చాడు. మీరెవరు నన్ను ఆపటానికంటూ వెళ్తుంటే ఆయన సౌండ్ వెహికల్ లాక్కున్నారు, ఆయన వేదిక ఎక్కనీయలేదు, ఆయన బాల్కనీ ఎక్కి ప్రసంగించాడు, స్టూల్ ఎక్కి ప్రసంగిస్తే స్టూల్ కూడా లాక్కుపోయారు. అప్పుడు తీశాడు దాన్ని రెడ్ బుక్ని. అంటే రెడ్ బుక్ వేరు, రాజ్యాంగం వేరు కాదు. రాజ్యాంగం అమలు చేయకపోతే రెడ్ బుక్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఈ దాడులకి రెడ్ బుక్కి సంబంధం ఏముంది? ఇప్పుడు ఏది ఇవాళ నందిగం సురేష్ అరెస్టు, అది రెడ్ బుక్కి ముందు జరిగిన నేరం కదా. అప్పటికి రెడ్ బుక్ ఎక్కడుంది? అప్పటికి ఈయన పాదయాత్ర ఎక్కడ బిగిన్ చేశాడు? అసలు లోకేష్ అంటే మంగళగిరి ప్రధాన కార్యాలయం, ఏది తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి జరిగి రేపు అక్టోబర్కి 3 ఏళ్ళు నిండుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన నిందితులు పట్టుకోలేకపోయింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి అంటే అది ఏ పార్టీ అయినా అది ప్రజాస్వామ్యంపై దాడి. వైసీపీ కార్యాలయంపై దాడి చేసినా అది క్షమార్హం కాదు. ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి అది దేవాలయం. అంటే నందిగం సురేష్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు, అనేక మందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పరారైపోయారు. నందిగం సురేష్ని జైలుకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఇవాళ. మరి ఇంకా ఆయన ఆనికి మాట్లాడతారు, ప్రెస్లో ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. ఆయన మాట్లాడుతూ నందిగం సురేష్ అరెస్ట్కే ప్రసంగం పరిమితం కాదు, అటు వరదలపైన మాట్లాడతారు, ఇటు బోట్ల గురించి మాట్లాడతారు, ఇక వెల్ఫేర్ స్కీముల గురించి కూడా మాట్లాడతారు. ఏది పలానా స్కీమ్ అందిందా, పలానా స్కీమ్ అందిందా అని. నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డికి ఎక్కువయ్యారా? వరద బాధితుల పరామర్శని వదిలేసి, మాజీ ఎంపీ వైసీపీ నాయకుడు కాబట్టి, వరద బాధితుల్ని మీరు వదిలేసి పట్టించుకోకుండా మొక్కుబడిగా ఏది ఒకరోజేమో ఒక అరగంట, ఒకరోజేమో 10 నిమిషాలు వచ్చి, ఇవాళ వరద బాధితుల సేవల్లో ప్రజా సంఘాలు, ఏది అనేక స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తున్నారు, అడుగడుగున ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతిపక్షంలో నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేపట్టాలి. ఓకే, గతంలో ప్రతిపక్షాలు మనం చూసాం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపత్తు వచ్చినప్పుడల్లా వాలేవాడు. అటు ఆయన చారిటబుల్ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని వైద్య శిబిరాలు, ఆహార ప్యాకెట్ల పంపిణీ, ఆర్థిక సాయం, వాళ్ళ యొక్క కార్యకర్తలు వీళ్ళంతా నిమగ్నమై పంపిణీ చేస్తూ ఉంటే ఆ పార్టీకి మైలేజ్ వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ బాధితుల సేవలో ఉండుంటే మొత్తం వాళ్ళ యొక్క 11 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అన్ని డివిజన్లలో తిరుగుతూ బాధితులకి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటే ఎంత మైలేజ్ వచ్చేది?